30 నిమిషాలలో నొప్పి లేకుండా వెరికో స్వయం చికిత్స ఆవిస్ హాస్పిటల్ హైదరాబాద్. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ నవీన్. ఒక ఇల్లు అందంగా ఉందంటే ఆ గొప్పతనం ఆ ఇంటి ఇల్లాలిది. అదే విధంగా హైదరాబాద్ మహానగర రోడ్లు అందంగా ఉన్నాయంటే ఆ క్రెడిట్ మాత్రం జిహెచ్ఎంసి అధికారులది, అదేవిధంగా అందులో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులది అని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. అలాంటి సఫాయిల జీవితంపై సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. ప్రస్తుతం మనం వచ్చేసేసి కుకట్పల్లి జోన్లో ఉన్నాము. ఇక్కడ అంటే నేను ఈ ప్రోగ్రామ్ అనుకునే దానికంటే ముందుగా 2 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, అసలు వీళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది. ఉదయం మనం ఆఫీసులకు వెళ్ళే సమయానికి ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టుగా మన రోడ్లన్నీ అందంగా ఉంటా ఉన్నాయంటే వీళ్ళు ఎన్ని గంటలకు లేచి రెడీ అవ్వాలి? ఇంట్లో వాళ్ళ అంటే భోజనాలు చేసి వీళ్ళు రెడీ అయ్యి డ్యూటీకి వస్తూ ఉంటారా? ఏ విధంగా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ అయితే లైవ్లో చూద్దాం. ఇప్పుడు మనము పూర్ణమ్మ గారి ఇంటి దగ్గర అయితే ఉన్నాము. సో ఒకసారి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇంట్లోకి వెళ్ళి ఏంటి అంటే వంట అనేది ప్రిపేర్ చేసుకొని వాళ్ళు వస్తూ ఉంటారా, ఈ ఫ్యామిలీ మెంబర్స్ని ఎట్లా చూసుకుంటారు అనేది అయితే ఒకసారి మనం లైవ్లో చూద్దాం. అమ్మ పూర్ణమ్మ గారు నమస్తే. గుడ్ మార్నింగ్ అమ్మా. అమ్మ మేము అంటే చాలా వరకు కూడా ఈ సఫాయిలు హైదరాబాద్కి సిపాయిలాగా పనిచేస్తూ ఉంటాం సార్. సో అసలు మీ కష్టం ఏంటి అనేది ఒక 10 మందికి తెలియజేసే ప్రయత్నం అమ్మ ఇది. నేను ఈ ప్రోగ్రామ్ అనుకున్నాక ఒక 2 రోజుల నుంచి అబ్జర్వ్ చేశాను అమ్మ మిమ్మల్ని, అంటే పర్టికులర్గా మీరేని కాకుండా మీ పారిశుద్ధ్య కార్మికుల్ని అబ్జర్వ్ చేశాను. పాపం హడావిడిగా వస్తూ ఉంటారు, చేసుకుంటూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వీళ్ళు ఇక్కడ ఇంతగా చేస్తూ ఉన్నారంటే హైదరాబాద్ మహానగరాన్ని ఒక సొంత ఇంటిలాగా భావించి క్లీన్గా పెడతా ఉన్నారు. మరి మీ ఇంటి పరిస్థితి ఏంది, ఎట్లా ఉందనేది చూద్దామని వచ్చాము. మేము పొద్దుగల 3:30 3 గంటలకి అట్లా లేస్తాం అమ్మ. లేచి ఆ ఇల్లు ఆకిలు ఊడ్చుకొని ఏమన్నా వంట చేసుకొని కొన్ని పనులు చేసుకుంటాం, కొన్ని పనులు వదిలిపెట్టేసి టిఫిన్ కట్టుకొని మా అడ్రస్లు తీసుకొని మేము మాకు భరత్ నగర్కు కరెక్ట్ 4:30 5 గంటలకి అక్కడికి చేరుతాం మేము. మేము మా ఇంట్లోనా మా ఫ్యామిలీలో నలుగురు ఇద్దరు బిడ్డలు ఇద్దరు కొడుకు. ముందే వంట అన్ని చేసి పొద్దున్న మా మందం వండుకుంటాం మేము, పోయేటోళ్ళ మందం వండుకుంటాం. మా మందం వండుకొని మేము టిఫిన్ తీసుకొని మేము పోతాం, మిగతా వాళ్ళు వాళ్ళు వండుకుంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు? నేను 25 ఏళ్ళు 26 ఏళ్ళు అవుతుంది. 25 26 ఏళ్ళు చాలా మాట్లాడాలమ్మ. 1997 నుండి కాంట్రాక్ట్ దగ్గర చేశాను నేను. ఓకే ఓకే. 1997 నుండి కాంట్రాక్ట్ దగ్గర చేసిన, కాంట్రాక్ట్ దగ్గర కొన్ని 2 సంవత్సరాలు చేసినాక మళ్ళీ కమిషనర్లు మన వెంకటరామరెడ్డి గారు రవికుమార్ గారు మమ్మల్ని చూసి మా కష్టం గుర్తించి మాకు 6 600 ఇచ్చేవాళ్ళు అప్పుడు కాంట్రాక్ట్ దగ్గర చేస్తుంటే. మాకు 6 600 మా పిల్లలకు మాకు సరిపోవు సార్, మరి ఇట్లా మా పరిస్థితి ఇస్తుందంటే మీరు అందరు ఐకత్వం కండి, ఒక గుంపుగా కండి, మీకు ఒక పని ఇస్తామమ్మా అని మమ్మల్ని అందరిని ఒక గుంపుగా చేసి మాకు ఒక పని ఇచ్చారు. మాకు 20 ఇప్పుడు జీతం ఎంత ఇస్తా ఉన్నారు అప్పుడు మాకు 600 ఉండేది. మధ్యలో మాకు ఇక్కడ పనిచ్చి భరత్ నగర్కి వచ్చినాక 8000 వచ్చేది. ఓకే ఓకే. ఇప్పుడు ఈ 10 ఏళ్ల కాలంలో అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంది? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చాలా మంచిగా ఉంది సార్, తెలంగాణ మంచిగా. ఎందుకంటే నేను ఇంట్రడక్షన్ లో చెప్పినట్లుగా మేము రాష్ట్రం సాధించుకున్నాము అని చెప్పేసి ఇక్కడ చాలా వరకు ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపుతా ఉన్నారు. కానీ మరి మీ బతుకులు ఏమైనా మార్పు వచ్చింది? మా బతుకులు చాలా మంచిగా ఉన్నాయి సార్. అంతకు ముందు 8000 జీతం నుండి ఇలా 18000 వరకు వచ్చినాం. 200 తక్కువ అంటే 17800 వస్తున్నాయి. ఈఎస్ఐ పిఎఫ్ ఉంది, అంతకుముందు ఈఎస్ఐ పిఎఫ్ లేదు. మాకు ఇన్సూరెన్స్ లేదు, రోడ్డు మీద ఏమన్నా యాక్సిడెంట్ అయితే మా గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు యాక్సిడెంట్ అయినా మాకు బాధ్యత ఉంది, మా దాంట్లో ఎవరన్నా దన్మని యాక్సిడెంట్ ఏమన్నా అయినా కూడా వాళ్ళ పిల్లలకు ఆ ఇన్సూరెన్స్ డబ్బులు ఈ పిఎఫ్ డబ్బులు ఇవన్నీ వచ్చి మాకు చాలా మంచిగా అయింది సార్. కమిషన్ సీఎం గారు వచ్చినాక మాకు చాలా మా జీవితాలు అన్ని బాగుపడ్డాయి. ఓకే, మంచిగా ఉన్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ ఉందమ్మా? హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఈఎస్ఐ కూడా ఉన్నాయి. ఈఎస్ఐ మొన్న మా ఆయన ఈఎస్ఐలో 15 రోజులు జాయిన్ అయ్యాడు. పర్లేదులేమ్మా, 15 రోజులు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. 15 రోజులు జాయిన్ అయ్యాడు, 15 రోజులు ట్రీట్మెంట్ చేసిండ్రు. మళ్ళీ మాకు మీరు కొన్ని ఆయనకు ఇబ్బంది ఉంది, ఆక్సిజన్ మీరు ఇవన్నీ పెట్టుకోండి అమ్మా, అట్లయితే మేము డిశ్చార్జ్ చేస్తామని ఆయన ప్రభుత్వం నుంచి ఈఎస్ఐ భరించింది మాకు. మొత్తం మా ట్రీట్మెంట్ అంతా ఈఎస్ఐ భరించింది. అంటే ఇప్పుడు వంట కార్యక్రమంలో అనుకున్నాం సార్.
మీరంటే బాక్స్ పెట్టుకుని వెళ్తారమ్మా? మేము బాక్స్ పెట్టుకుని వెళ్తాం సార్. మామల్లా వండుకుంటాము, ఇక మిగతా వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు తర్వాత వండుకుంటాం. ఉదయం టైం మీరు ఏ టైంకి వెళ్ళి ఏ టైంకి వస్తారమ్మా? మేము పొద్దున్న 5:30 పావుదకు 5 గంటలకు వెళ్తాం. ఓకే. మళ్ళీ మేము 2:05 వచ్చే వరకు. ఓకే ఓకే. ఇది మాకు కేసీఆర్ కిట్ అని ఇస్తారు సార్. మాకు డ్రెస్సులు, బూట్లు, సాక్సులు, వర్షానికి తడవకుండా కోట్లు. గతంలో లేవు అమ్మా? గతంలో లేవు. ఓకే. ఇప్పుడు మాకు మామూలుగా కోట్లు. మీ ఆరోగ్యం పైన కూడా దృష్టి పెట్టారంట? దృష్టి పెట్టారు, చాలా దృష్టి పెట్టారు. ఎందుకంటే చాలా వరకు కూడా మన ఇంట్లో ఒకరోజు మనం క్లీన్ చేసుకోకపోతేనే చిత్తా చెదారం వచ్చేసి మనకి చిరాకు అనిపిస్తుంది. అట్లాంటిది కోటికి పైగా జనాభా ఉన్న మహానగర రోడ్లలో మనం చూస్తే, రాత్రి మేము ఇప్పుడు వచ్చేటప్పుడు చూస్తామ్మా, పొద్దునేమో చాలా అందంగా నీట్గా కనపడతాయి, రాత్రి వచ్చేసరికి మొత్తం చెత్తాచెదారం. అంత వాటిని మీరు ఇంత నీట్గా క్లీన్ చేస్తా ఉన్నారంటే మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగానే ఉంటాం. మాకు అన్ని అన్ని ఇచ్చిండ్రు, సాక్సులు ఇచ్చిండ్రు, బూట్లు ఇచ్చిండ్రు, చెప్పులు, కోట్లు, మాకు సబ్బులు, స్నానాలు చేసే సబ్బులు, బట్టల సబ్బులు, నూనెలు, నూనె డబ్బాలు, మామూలుగా 3 పెద్ద పెద్ద డబ్బాలు. ఓకే. ఇవి కూడా ఇచ్చారు సార్, ఇవన్నీ యుఎస్ఐ పిఎఫ్ ప్రతి ఒక్కటి. మాకు దమ్మని మాకు ఏమన్నా చిన్న దెబ్బ కానీ ఏమన్నా అయిందంటే ఇది పట్టుకుని పోతే మాకు యుఎస్ఐలో ఇమీడియట్ గా ట్రీట్మెంట్ చేస్తారు. మాకు తెలుసు అన్ని దీంట్లో. నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ అమ్మా, ఈ ఏజ్ లో కూడా మీరు ఇంత యాక్టివ్ గా, చాలా యాక్టివ్ గా ఉన్నారు, ఇంత మంచిగా చేస్తా ఉన్నారు. ఇది ఒక సేవ, సేవ లాంటిది అమ్మా మీరు చేసేది ఈ నగరానికి. సర్లే, నిదానంగా వేసుకోండి, కూర్చోండి కూర్చోండి. ఇవన్నీ తీసుకొని మళ్ళీ మేమంతా అక్కడొకరు అందరం పోగా అవుతాం ఒక దగ్గర. అదే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, సమయం కూడా వచ్చేసేసి కరెక్ట్గా 4:30 కూడా అవ్వలేదు సార్. మేము మా కేసీఆర్ గారిని మేము దేవుని లాగా పూజిస్తాం. ఓకే ఓకే. ఆయన ఆయన చేసిన సేవ అన్ని మమ్మల్ని గుర్తించి మాకు ఇన్ని అవకాశాలు కల్పించినందుకు మేము ఆయనను ఇంట్లో ఇక్కడ ఎంటర్ అవగానే మమతా మేడం కూడా ఇక్కడ ఉన్నారు. మమతా మేడం గారు కూడా మాకు చాలా ఎన్నో అవకాశాలు ఇప్పిస్తుంది. ఓకే ఓకే. నేను పోయేస్తాను.